సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంటే మనమైతే చాలా రోజుల నుంచి హైదరాబాద్కి రావాలనుకుంటున్నాం. మనమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చినాక మనకంటూ కొన్ని చూడాలని ఉంటాయి కదా, అలాగే నేను చెప్తే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అవి ఏంటి అంటే ట్యాంక్ బ్యాండ్, సెక్రటేరియా, అంబేద్కర్ స్టాచ్యూ. ఈ వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను. ప్లీజ్ మీరు స్కిప్ చేయనట్లయితే చూడండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. మనం ఇంకా ముందుకెళ్దాం, మన ఛానల్ని ఇంకా గ్రోత్ పెంచుదాం. ఓకే, ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ ఆపోజిట్లోనే అయితే ఉన్నామన్నమాట. ట్యాంక్ బండ్ ఆపోజిట్లోన ఈ పావురాలు అయితే చూసినాం, ఈ పప్పులు అయితే తీసుకున్నాం. పప్పులు తీసుకొని కొంచెం వేద్దాం. ఇక్కడ మూగజీవులకి మనము చాలా హ్యాపీ అయితే ఫుడ్ పెడితే వాళ్ళకి చూడండి ఇక మనమే తింటున్నా ఫస్ట్ చూడండి ఇక ప్లేస్లో చాలా ఆనందంగా ఉంది. నిజంగా పౌరాలకి ఇలా వేస్తానని నేను ఎప్పుడు అనుకోలే హైదరాబాద్కి వచ్చి ఇలా వీటిలో ఫుడ్ పెడతామని. సో గాయస్, మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినట్టయితే ట్యాంక్ బండ్ ఆపోజిట్లోనే అయితే ఈ పౌరాలు ఉంటాయి, కొంచెం మీరు కూడా వీటిలోకి ఫుడ్ పెట్టినారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి మనం ఎంతో మందికి పెడుతుంటాం, ఒక మూడు జీవులకు పెట్టడం మనకి చాలా హ్యాపీనెస్ అనమాట. ట్యాంక్ బండ్ దగ్గర అయితే మనమైతే ఉన్నాం అనమాట. నిజంగంటే చాలా అంటే చాలా ఫీల్ వస్తుంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. కానీ చూద్దాం, మనము అక్కడికి వెళ్ళాలన్నమాట, కానీ కుదిరితే వెళ్దాం అక్కడికి. ఎందుకంటే మనము దీపం షూట్ చేయాలి, సచివాలయం షూట్ చేయాలి, అందులో అంబేద్కర్ షూట్ చేయాలన్నమాట. చూద్దాం, మనం వీలైనంత త్వరలో మనం అక్కడికి వెళ్ళేదైతే మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. సాయంత్రం గాను అంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చిల్ అయిపోతారు అనమాట. చూడండి ఒకసారి ఈ కంపార్ట్మెంట్ మీద చూసుకున్నట్లయితే ఎంత హ్యాపీగా ఉంది, ఎంత రిలీఫ్ ఉంది. అందులో ఫుల్ క్లైమేట్ అనమాట, వర్షం పడే టైంలోనే పోతున్నాం. మనం ఏ లొకేషన్ పైన వర్షం పడే టైంలోనే పోతున్నాం అనమాట. మనకు అన్ని లొకేషన్లు అనుకూలంగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ దీపం కనిపిస్తుంది, సచివాలయం కనిపిస్తుంది, అలాగే అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. మనం ఇమ్మీడియట్లీ తొందరకి వెళ్ళేసి అయితే అక్కడ చూద్దాం, అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక్కసారి మొత్తం చూసుకోండి, ఎంత నీట్గా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది. బోటింగ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయన్నమాట. అయితే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీపం దగ్గర అయితే మనం అయితే ఉన్నాం. అలాగే మనం వెనక్కి చూసుకున్నట్లయితే స్వచ్ఛాలయం మీద కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఎంత ఎంత మంచి లుక్లో కనిపిస్తుంది. చూడండి ఒకసారి, నిజంగా అంటే ఇంత మంచిగా నేను వచ్చి చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాగే నేను చూడడం కాదు, మీకు కూడా చూపిస్తున్నా. స్ట్రైట్ చూసుకున్నట్లయితే బిర్లా మందిర్ టెంపుల్ అయితే ఉంది. చాలా మంది షూటింగ్ సినిమాలు అక్కడనే తీస్తారనమాట, మనం చూస్తూనే ఉంటాం. మన మూవీస్లో బిర్లా మందిర్ టెంపుల్ వస్తూనే ఉంటుంది. చూడండి, మనం నేను ఇంత దగ్గరకు వచ్చి చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ పార్క్లో అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం ఎలా ఉన్నాయో. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్, అంటే మంచిగా చూడండి. చూద్దాం రండి ఒకసారి, మొన్న ఎన్టీఆర్ అన్న వచ్చినప్పుడు వచ్చింటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నిజంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న వీటికి వస్తే మాత్రం చాలా మంది క్రౌడ్ అయితే ఉంటారు అనమాట. మామూలుగా అయితే క్రౌడ్ అంటారు. ఫ్రెండ్స్ మనం అయితే చూస్తున్నాం కదా ఎన్టీఆర్ గారి పార్క్లో అయితే ఉన్నాం. అలాగే ఇక్కడ కనిపిస్తున్నట్లయింది మీకు కూడా తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఇంత మంచి నిర్మాణం ఎక్కడ లేదనమాట. చూడండి, ఆయన ఎన్నో సినిమాలు తీసి మనకి ఎంతోమందిని ఆయన పైకి తెచ్చిన వ్యక్తి. ఇప్పుడు అలాంటివి చాలా బాగున్నాయి. నిజంగా అంటే ఇంత మంచి ఎన్టీఆర్ పార్క్ను మనం చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా అంటే చాలా మంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మంచి లొకేషన్ మనం ఎక్కడని చూస్తాం చెప్పండి. అంటే ఆయన ఎన్ని సినిమాలు తీశాడు మనకి. నిజంగా అంటే ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్. ఆయన పాత ఫోటోలు ఉన్నాయి చూడండి, ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన పెద్దగా అయినంత వరకు చూడండి. అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వచ్చినామని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ప్రస్తుతం అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. రాజ్యాంగం రాసిన ఆయన దగ్గరికి మనం వచ్చి మనం ఆయన విగ్రహం చూస్తున్నాం చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఛానల్ ని ఛానల్ ని ఓకే థాంక్యూ సో మచ్ ఛానల్ నా షణ్ముఖ పవన్ సాగర్ టికెల్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్.